జాబిల్లిపై దిగేందుకు చంద్రయాన్ 3 సిద్ధమవుతోంది. అంతరిక్ష పరిశోధనల్లో భారత్ దూసుకెళ్తున్నప్పటికీ దీర్ఘకాలంలో పొదుపు మంత్రం పనిచేయదని శాస్త్రవేత్తలు అంటున్నారు. భవిష్యత్తులో భారీ రాకెట్లు అవసరమని సూచిస్తున్నారు. భారత్కు భారీ సామర్థ్యం కలిగిన రాకెట్లతో పాటు పెద్ద వ్యవస్థలు అవసరమని పేర్కొంటున్నారు. మనిషిని తొలిసారి అంతరిక్షంలోకి తీసుకెళ్లే గగన్యాన్ మిషన్తో భారత అంతరిక్ష ఆశయాలు మరింత ఊపందుకుంటాయని ఇస్రో మాజీ చీఫ్ శివన్ విశ్వాసం వ్యక్తం చేశారు. తక్కువ ఖర్చుతోనే ప్రయోగాలు చేపడుతూ ప్రపంచ దేశాలను ఆకర్షిస్తోంది ఇస్రో. హాలీవుడ్ సినిమా బడ్జెట్ కన్నా తక్కువ వ్యయంతోనే అంగారక మిషన్ చేపట్టి సత్తా చాటింది. అత్యాధునిక సాంకేతికతతో పాటు అత్యంత శక్తివంతమైన రాకెట్లు కూడా అవసరమన్నారు. ఆ దిశగా అంతరిక్ష కార్యకలాపాల్లో ప్రైవేట్ సంస్థలకు అనుమతిస్తూ ప్రభుత్వం ఇటీవల ఓ మంచి పని చేసినట్టు శివన్ చెప్పారు.